నా పేరు కలకోట తార. నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. నాకు ఇద్దరు వీరులు ధీరులు ఉన్నారు అనుకున్నా. మేము ఊర్లో చాలా కష్టపడి ఊరు వచ్చినాము. ఊరికి వచ్చిన తర్వాత మా జీవితం బాగుపడింది అనుకున్నాము. ఇక దేవుడు మనల్ని పైకి లేపేసిండు అనుకున్నాము. ఈ లోపే కరోనా ఫస్ట్ లాక్డౌన్ లో నా కొడుకు కాళ్ళు సడన్ గా ఈ రోజు పడిపోయినాయి, రెండో రోజు సెప్టిక్ అయినాయి. 8 హాస్పిటల్ పట్టుకొని తిరిగినాము ఆ కరోనా లాక్డౌన్ లో. ఆ రెండు కాళ్ళను తొలగించకపోతే నీ కొడుకే చనిపోతాడు అని చెప్పారు. నా కొడుకే కావాలి సార్, లెగ్స్ లేకున్నా అట్లానే చూసుకొని బతుకుతున్నాను అని చెప్పిన డాక్టర్లు. కాళ్ళు పోయిన ఒక్క నెలకైనా పెద్ద కుమారుడు చనిపోయాడు హార్ట్ అటాక్ తో. అప్పుడు వానికి 9 నెలల కొడుకున్నాడు. హాస్పిటల్ బిల్ కట్టడానికి డబ్బులు లేవు మా దగ్గర. వివాకన్నకు చెప్పిన అయ్యా మా పరిస్థితికి ఇది, ఇప్పుడు ఆ డబ్బులు కట్టకపోతే నా కొడుకు మరి హాస్పిటల్ నుంచి బయటికి రాడు అని చెప్తే వివేకన్న, నువ్వేం టెన్షన్ పడకమ్మా, నువ్వేడువాకు, నీకు 3 రోజులలో డబ్బులు వస్తాయమ్మా, నీ కొడుకు మంచిగా అవుతాడు, నువ్వేం బాధపడకు అని 3 రోజులకే నాకు డబ్బులు తెప్పించింది. 150,000 వచ్చినాయి అప్పుడు. ఆ 150,000 హాస్పిటల్ లో కట్టి నా కొడుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నా నేను. అన్నకి ట్విట్టర్ లో ట్రీట్ చేయంగా అన్న కరుణించి వారి పరిస్థితిని చూసా కాళ్ళు ఇచ్చిండు. కాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళా ట్రీట్ చేసిండు. ఎట్లనైనా చేసి నాకు ఒక బండి ఇప్పిస్తే నేను ఏదైనా పని చేసుకొని బతుకుతా అని మళ్ళా ట్రీట్ చేస్తే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఆ బండి ఇచ్చిండు. పెన్షన్ శాంక్షన్ అయింది. ఇంతవరకు అయితే గవర్నమెంట్ నా కొడుకు విషయంలోనైతే చాలా సాయం చేసింది. మేము చచ్చిపోయేదాకా కూడా మేళ్ళని మర్చిపోలేము మేము.